ఇది మోస్ట్లీ లైఫ్ స్టైల్ వీడియో అండి, కాకపోతే కొంచెం ఫిట్నెస్ కూడా చెప్తానని ట్రై చేస్తాను. బేసిక్గా ఏంటంటే నేను ఇవాళ చేసింది నీట్, అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే మీరు మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి, ఇంటి పనులు కానీ వంట పనులు కానీ ఏదో ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా క్యాలరీస్ బర్న్ అవుతాయి. 3000 క్యాలరీస్ అండి, ఎలా బర్న్ అనే తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్. హలో గైజ్, వెల్కమ్ టు బార్బెల్. కొత్తగా వచ్చారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫిట్నెస్ ఛానల్ మందే. వీడియోలు మాత్రం రావట్లేదు, చాలా గ్యాప్ ఇచ్చాను. టక్కా 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 4 వీడియోలు రాబోతున్నాయండి, 2 ఫిట్నెస్, 2 లైఫ్ స్టైల్. ఇది మాత్రం మిక్స్ అండ్ మ్యాచ్ అనుకోండి. అలాగే కింద నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, మా టీమ్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ప్లస్ పేట్రియాన్ బార్బెల్. అంటే మీరు అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తే ఎడిటర్లకి వాళ్ళకి ఇవ్వడానికి నాకు కొంచెం మనీ ఉంటుంది. అలానే నాకు కొంచెం సపోర్టు, ఎంకరేజ్మెంట్, మోటివేషన్లు అక్కడ ఉంటుంది. చాలామంది దీన్ని చూసి వస్తున్నారు. థ్యాంక్ యూ గైజ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పేట్రన్స్, మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మొదలు పెడదామండి. హలో గైజ్, ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే వీడియోలు ఎక్కువ రావట్లేదు. వీడియోలు ఎందుకు రావట్లేదు రా బార్బెల్ అని చాలామంది అడుగుతున్నారు. సో అది చూపిద్దామనే ఈ వీడియో. సో క్వైట్ లిటరలీ కొన్ని రోజుల నుంచి మనం గడ్డి పీక్తున్నాం. అందుకే సరదా సరదాగా చదువు పూర్తి చేసుకుని గడ్డి పీక్తున్నా. ఎస్, గడ్డి పీక్తున్నాను. సో టు గివ్ యూ కాంటెక్స్ట్ చూపిస్తాను చూడండి. గడ్డి పీకడం అంటే ఈ గడ్డి అంతా ట్రిమ్ చేయాలి, దీనికి రోజుకు ఒకసారి వాటర్ పోయాలి. వాటర్ పోయడం అంటే మామూలు కాదండి, ఈ మొత్తం చూపిస్తాను కదా, ఇది మొత్తం వాటర్ పోయడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. పాపం పాత ఓనర్స్ చాలా మంచిగా మెయింటైన్ చేసి మంచిగా ప్లాంట్స్ ఇచ్చి వెళ్ళారు. మనం బేసిక్ డీసెన్సీ కదా ఈ మెయింటైన్ చేయడం. సో ఈ వీడియోలో మీకు ఒక క్రేజీ కార్డియో రొటీన్ చూపిస్తాను అనమాట. సో మార్నింగ్ ఆల్రెడీ నేను ఇదంతా వాటర్ చేశాను లెగిసిన వెంటనే. సో ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఎందుకు అంటే సో నీట్గా తడవాలి, ఎండ వచ్చే లోపే చేయాలి, పొద్దునే చేయాలి. ఇదిగోండి ఇక్కడ పూల చెట్లు ఉన్నాయి. అలాగే ఈ పైప్ హౌస్ చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ 150 ఫీట్ అనమాట. ఒక మూల నుంచి ఇంకో మూలకి లాగుతూ ఉంటే అది ఒక రోప్ పూలింగ్ ఎక్సర్సైజ్ లాగా అయిపోద్ది. అలాగే ఇదంతా వాటర్ చేసేసరికి క్లోజ్ టు 10,000 స్టెప్స్ అయిపోతాయి. ఇదంతా మన ప్రాపర్టీయే. సో ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన మొక్కలు పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మింట్, కర్రీ లీవ్స్ పెడదాం అనుకుంటున్నాం. యుఎస్లో బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి దాని కింద రేట్ చూడండి, వాసిపోద్ది. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఈ గడ్డి అంతా పీకాలి. ఇప్పుడు 2 సార్లు ట్రిమ్ చేయాల్సి వచ్చింది. అలాగే ఈ చెట్లను ట్రిమ్ చేయాలి, ప్లస్ అక్కడ ఉన్నాయని రోజ్ అనమాట, రోజెస్. సో అది బేసిక్గా ఈ గడ్డి అంతా పీకాలి, రోజు ఒకసారి గంట సేపు వాటర్ పోయాలి. కుదిరితే 2 సార్లు పోయాలంటారు, కానీ 2 సార్లు పోసి అంత ఓపిక మనకి యాడ్ ఉంటుంది చెప్పండి. ప్లస్ ఇవాళ మనం, ఇది కనపడుతుంది కదా, ఒక కొత్త మెషిన్ ఒకటి తెప్పించాను, ప్రెషర్ వాషర్ అని. ఇండియాలో పెద్ద ఐడియా ఉండదు, ఇక్కడైతే చాలా క్యాజువల్ ఎక్విప్మెంట్ అది. సో ఈ చెత్త అంతా తీసేస్తుంది అన్నమాట అది. సో జస్ట్ వాటర్తో ఈ చెత్త అంతా క్లీన్ అయిపోతుంది. అదే కాకుండా లాస్ట్ టైం బార్బిక్యూ సెషన్లో అన్ని పెట్టినట్టున్నారు పాత ఓనర్లు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నల్లగా ఈ చెత్త అంతా ఉంది కదా, ఇదంతా క్లీన్ చేయాలి. సో ఇది కూడా అంతా గ్రైమ్ అండ్ డస్ట్. ఇక్కడ ఫ్లవర్ పాట్స్ ఉన్నట్టున్నాయి, ఫ్లవర్ పాట్స్ ముందు. ప్లస్ అలాగే ఇదే అనుకుంటే ఇది కూడా కాదండి, మన ప్రాపర్టీ ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడ వెరైటీగా ఫస్ట్ ఇక్కడ వాల్ పెట్టి తర్వాత మళ్ళీ చెట్లు పెట్టాడు. ఇవన్నీ స్ట్రాబెర్రీస్ అండ్ రాస్బెర్రీస్. వీటికి కూడా రోజు ఇంత దూరం రావాలి, ఆల్మోస్ట్ పైప్ చూసారు కదా ఎక్కడుందో. సో నేను రోజు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. సో వీటికి కూడా పోస్తున్నాను, ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నట్టున్నాయి. ఫ్రూట్స్ కూడా మేబీ కపుల్ ఆఫ్ వీక్స్లో వస్తాయి. ఒక హోమ్ టూర్ చేస్తాను, హోమ్ టూర్ చేసినప్పుడు ఇవన్నీ అందులో పెట్టేద్దాం. సో ఇప్పుడు మీరు ఆ గ్రాస్ క్లీనింగ్, గ్రాస్ కటింగ్ చూసారు కదా, అవన్నీ అయిపోయేసరికి అన్ని క్లోజ్ టు ఒక 4,000-5,000 స్టెప్స్ అయినాయండి. 1,000 క్యాలరీస్ ఆల్రెడీ బర్న్ట్, అంటే ఓవరాల్ ఇది. సో అదే కాకుండా ఇప్పుడు మనం కార్ క్లీనింగ్ చేయబోతున్నాం అండి. మన కార్ చాలా వర్స్ట్ కండిషన్లో ఉంది. సో బేసిక్గా నేను దీన్ని ఒక మూవర్ ట్రక్ కింద వాడేశాను. సీట్స్ అని ఫోల్డ్ చేసేసి ఇటు అటు సామాన్లు తీసుకెళ్ళాలి వాటికి వీటికి. సో ఒకసారి కండిషన్ ఎలా ఉందో చూద్దాం. కండిషన్ చూస్తే చెత్త చెదారం బాగానే కనపడుతున్నట్టుంది. ఇక్కడ లోపల చూసారా గడ్డి, పప్పులు, ఇవన్నీ మనం అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేస్తాం కదా, అందుకోసమే. సో దీన్ని క్లీన్ చేసి కూడా చాలా అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ బ్రేక్ డస్ట్ కూడా చాలా ఉంది. అదేవిధంగా కార్పెట్స్ హెవీ. సో ఇప్పుడు మీరు బిఫోర్ ఆఫ్టర్ చూద్దాం. ఇది ఇదే కాకుండా మోటార్ సైకిల్ కూడా తీసామండి సీజన్ కోసం అని చెప్పి. సో దీనికి సీట్ ఎత్తితే లోపల మామూలు చెత్త కాదు. సో ఓ లుక్ వేసుకుందాం మోటార్ సైకిల్కి.
సో ఒక కోల్డ్ స్టార్ట్ వేసుకుందాం. సౌండ్ క్రేజీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు? సో కోల్డ్ స్టార్ట్ వేసుకుందాం. మామూలుగా ఉండదు. అదే కాకుండా చిన్న అప్గ్రేడ్ కూడా చేశాను రీసెంట్లీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వైర్లెస్ ఛార్జర్ ఒకటి పెట్టాను. డైరెక్ట్ బ్యాటరీ కనెక్షన్ మనమే చేసాం. సో ఫోన్ పెట్టేస్తే వైర్లెస్ ఛార్జింగ్ అండ్ అలాగే డైరెక్షన్స్ కూడా కనపడతాయి. సో ఇది ఇప్పుడు అలాగే ఈ క్లీనింగ్ అది ఇది చూసాం కదండి, అలాగే ఇల్లుతో పాటు బోల్డ్ ఎక్విప్మెంట్లు కొనాలి, దాన్ని ఎలా వాడాలో తెలుసుకోవాలి, టైం అంతా దానికి అయిపోతుంది ఈ మధ్య. సో ఐ విల్ గివ్ యూ అన్ ఐడియా అసలు ఏముంటాయి ఏంటి అని. సో ఫస్ట్ అయితే గడ్డి కోయడానికి ఒక మోవర్, సో మోవర్ తర్వాత ఎడ్జర్ అన్నమాట. ఈ ఎడ్జర్ ఎందుకు అంటే గ్రాస్ బార్డర్లు నీట్గా కట్ చేయడం కోసం. ఇది స్ట్రింగ్ ట్రిమ్మర్ అండ్ దీన్ని మోవర్ అంటారు. సో అలాగే ఇప్పుడు ఆ వెనకాల క్రిస్మస్ ట్రీ టైప్లో కొన్ని చూసాం కదా, చెట్లు కానీ థిక్ బుషెస్ కానీ వాటిని ట్రిమ్ చేయడం కోసం ఇది హెడ్జ్ ట్రిమ్మర్ అంటారు. సో ఇది ఒక సా లాగా బ్లేడ్స్ ఎలక్ట్రిక్గా తిరుగుతూ ఉంటాయి కట్ చేయడం కోసం. ఇవన్నీ కట్ చేశాక ఈ చెత్త చెదారం మొత్తాన్ని క్లీన్ చేయడం కోసం ఇది ఒక బ్లోవర్. సో ఈ బ్లోవర్ని కూడా మనం వాడబోతున్నాం ఇప్పుడు కార్ క్లీన్ చేశాక. అలాగే ఈ అన్ని ఎక్విప్మెంట్ వచ్చేసి సేమ్ కంపెనీ అండి. ఆ సేమ్ కంపెనీలో కొంటే ఏంటంటే మనకి బ్యాటరీస్ ఉన్నాయి కనపడుతుంది, 4 బ్యాటరీస్. సో ఈ 4 బ్యాటరీలు అలా ఛార్జ్ చేసుకొని వాడేయడమే. అలాగే ఇప్పుడు ఇదే బ్రాండ్ది ప్రెషర్ వాష్, ఇందాక చెప్పే కదా ఎక్విప్మెంట్ ఒకటి కొన్నానని, ఇదనమాట. సో బేసిక్గా ఇది ఏం చేస్తుంది అంటే రెగ్యులర్ వాటర్ తీసుకొచ్చేసి ఎలక్ట్రికల్ పవర్తో దాన్ని ప్రెషరైజ్ చేస్తుంది. సో ఈ క్యాన్ అంతా మనకి హై ప్రెషర్ వాటర్ వచ్చి క్లీన్ చేయొచ్చు అనమాట. ఈ ప్రెషర్ మనం వేరియబుల్గా మార్చవచ్చు. సో మార్చడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం క్లీనింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫోమ్ గన్ మీకు చూపిస్తాను చూడండి, చాలా వర్సటైల్గా వాడచ్చు అనమాట దీన్ని. సో కార్ వాష్ లిక్విడ్, ఇది ఫోమ్ క్యాన్ అని అనమాట. సో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ప్రెషర్ వాషర్ ఫైనల్లీ సెట్ చేశాను. దీని అమ్మ వాటర్తో మాత్రం ఆడుకోకండి. ఆ హై ప్రెషర్ పైప్ని పొరపాటున ఇలా ఓపెన్ చేశానమాట ట్యాప్ నుంచి, వచ్చి కాలుకు తగిలింది. అబ్బా అబ్బా అసలు మామూలుగా కాదండి, ఓ లుక్ ఇస్తాను చూడండి. సో మొదలు పెట్టబోతున్నామండి ప్రెషర్ వాషింగ్. ముందైతే సోక్ చేయాలి కార్ని కానీ బైక్ని కానీ మ్యాట్స్ని కానీ. సో దానికోసం బేసిక్గా డిగ్రీస్ ఉంటాయన్నమాట ప్రెషర్ వాషర్కి. మనం నాసిల్కి పెడతాం, సో 30 డిగ్రీస్, 15 డిగ్రీస్, 40 డిగ్రీస్ అలా. సో ఎంత డిగ్రీ తగ్గితే ప్రెషర్ అంత పెరిగిద్ది. ఇప్పుడు 5 డిగ్రీస్, 4 డిగ్రీస్ అని బెటర్ అనుకోండి, చాలా డేంజరస్ అది మన బాడీకి తగిలినా కానీ. ఎందుకంటే మీకు చూపిస్తా కదా క్లీనింగ్ చేసేటప్పుడు అది పెట్టాలన్నమాట. ఇప్పుడు బేసిక్గా మన కార్ దగ్గరికి పెయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 40 డిగ్రీసే పెట్టాలి. ఎక్కువ పెడతానంటే కార్ పెయింట్ పోద్ది క్లీనింగ్ అని చెప్పి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 40 డిగ్రీస్ పెట్టాం మనం. ఇది నాజిల్, మనం ఇక్కడ ట్రిగర్ నొక్కితే మొదలైపోద్ది అనమాట. అది ఒక మెషిన్, దానికి వాటర్ సప్లై ఇచ్చాము. సో లెట్స్ బిగిన్ ద షో. చూసారు కదా చెత్త అలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కార్పెట్ అయిపోయింది కాబట్టి కార్ని సోక్ చేద్దాం. కార్ని సోక్ చేసేటప్పుడు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కొంచెం జరుగురా, నాకు స్పేస్ కావాలి కొంచెం స్పేస్. ఏదో ఒకటి రగ్గొట్టేలా ఉన్నాయి వాళ్ళ. సో లెట్స్ బిగిన్ ద షో. పురుగులు కనపడుతున్నాయా? గ్రైమ్ అండ్ డస్ట్. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మొత్తం సోక్ చేసి పెట్టాం వాటర్తో. తర్వాత ఇప్పుడు ఫోమ్ కొడదాం ప్రస్తుతానికి. అయితే ఇదిగోండి కార్ని అయితే బైక్ని రెండింటిని సోక్ చేసాం అన్నమాట. ఇప్పుడు చూస్తే వాషింగ్ అయిపోయింది, ఇంకా వ్యాక్సింగ్ ఇంకా వాక్యూమింగ్ ఉంది. ఎండగా ఉందని చెప్పి లోపల తీసుకొచ్చాను. ఇప్పుడు ఇదే కాకుండా ఈ డ్రైవే ప్రెషర్ వాషింగ్ అని చెప్పా కదా, బాగా టైం పట్టేలా ఉంది. ఇంకొన్ని ఎక్విప్మెంట్ కూడా తీసుకురావాలి. మీకు డిఫరెన్స్ కనపడుతుందా చేసిన ఏరియా చేయని ఏరియా? సో ఇదేంటంటే మీకు చూపిస్తాను చూడండి, ఇట్స్ హైలీ సాటిస్ఫయింగ్. సౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో బేసిక్గా
నాసిల్ వచ్చేసి కనపడుతున్న 15 degrees ఉంది. సో ఇది లిటరలీ టాప్ మోస్ట్ లేయర్ని తీసేస్తుంది. ఇలా ఇంచ్ బై ఇంచ్ అదంతా కంప్లీట్ చేయాలి. తర్వాత ఇంటర్న్ కలర్లు కంప్లీట్ చేయాలి. ఇంతలోపు కార్ వ్యాక్సింగ్ చేయాలి. అలానే వర్షం కూడా పడేటట్టు ఉంది. తినమ్మ జీవితం. ఇప్పుడు మీరు చూస్తే నీట్గా కడిగాము కడుగుదాము అని చెప్పి మొదలు పెడితే దేవుడు కరణివ్వలేదు, వర్షం పడడం మొదలైంది. ఓకే, మొత్తానికి ప్లాంట్స్ గ్రాస్ అంతా నీట్గా వాటర్ అయితే అవుతుంది. మనం ఇంత వాటరింగ్ ఎప్పుడు చేయలేము, ఓన్లీ వర్షం కెన్ డూ ఇట్. అలాగే డిఫరెన్స్ అయినా కనపడుతుందా పొద్దుట నుంచి ఇప్పటికి? నీట్గా కడిగి షైన్ చేసి తర్వాత వ్యాక్సింగ్ డ్రయింగ్ అలాగే లోపల చూస్తే మ్యాట్స్తో సహా మొత్తం తీసి ప్రెషర్ వాషర్తో కడిగి మళ్ళీ వ్యాక్యూమ్ చేసి పెట్టేశాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిటీ క్లీన్. అలాగే మీరు ఇందాక డిక్కీలో గమనిస్తే పప్పులు ఉప్పులు అవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు అయ్యేం లేవు, నీట్లీ వ్యాక్యూమ్. ఇది ఒకటి వచ్చింది. ఓకే, ఎంతసేపు వెతుకుతా ఉండే ఎక్కడుంది అని. సో మోటార్ సైకిల్ ఇస్ ఆల్సో షైనింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్. ఇంకా మనం ప్యాటియో వెళ్ళలేదండి, ప్యాటియో క్లీన్ చేయాలి. ప్యాటియో క్లీనింగ్ సెక్షన్ కూడా చేసి ఎట్టి పరిస్థితులు ఇవ్వాలా ఐ షో యూ హౌ ఇట్ ఇస్. సో ఇప్పుడు మీరు చూస్తే వర్షం పడుతుంది దరిద్రానికి, కానీ నేను బాగా మొండిన ఫిక్స్ అయ్యాను, ఇది వాళ్ళు అయిపోవాల్సిందే. రెయిన్ కోట్ వేసుకొని మరి రెడీ అయ్యాను. లెట్స్ బిగిన్ ద షో. బేసిక్గా ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను అనమాట. అదేం లేదు, సగసగం పనులన్నీ నాకు అసలు నచ్చదు. సగసగం పనులన్నీ హాఫ్ నాలెడ్జ్తో చేయకుండా ఏం చేసినాను. ఫినిష్ చేసేద్దాం, దాని తర్వాత ఇంకా వీడియో షూటింగ్ స్క్రిప్టింగ్ ఇలా చాలా పనులు ఉన్నాయి. కుదరదండి, అవతల ఆఫీస్లో బోల్డెన్ పనులు ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, టు మై బెస్ట్ ఆఫ్ ఎబిలిటీ క్లీన్ చేశాను. మ్యాక్సిమం పోయింది, కొన్ని ఇంకా పోవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రస్ట్ లాగా ఏదో పట్టింది, అలానే ఇక్కడ గ్రిల్ ఉన్నట్టుంది, చాలా ఆయిల్ చెత్త చెదారం అంతా పడింది, అది ఎంత ప్రెషర్ పెట్టినా పోవట్లేదు. బట్ ఓవరాల్ బిఫోర్ ఆఫ్టర్ లుక్ వేసుకోండి, క్రేజీ. ఇప్పుడు ఫైనల్లీ ఇక్కడ చెప్పులు లేకుండా నడవచ్చు. చూసారు కదా, ఇదంతా క్లీన్ చేయడానికి క్లోజ్ టు 2 hours పట్టింది. దీని అమ్మ జీవితం అయిపోయింది. క్లీనింగ్ అనుకున్న టైంకి వర్షం కూడా అయిపోయింది. కొన్నిసార్లు అంతే, మన టైమింగ్ బ్యాడ్గా ఉంటుంది. బట్ వచ్చిన సాటిస్ఫాక్షన్ పని అనుకున్నాం అయిపోయింది అని. అండ్ ఓవరాల్ కూడా ఇప్పుడు గార్డెన్ చూసారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వర్షం పడడం వల్ల. మనం మధ్యాహ్నం చూసాం కదా, కంపేర్ టు దట్ ఇప్పుడు చూడండి, ఇట్స్ మోర్ గ్రీనర్. అదే వర్షం పడింది కదా, ఆబ్వియస్లీ అందుకోసం అని చెప్పి ఇలా ఇక్కడ టైంపాస్గా కాఫీ తాగుతా కూర్చుంటూ మంచి రిలాక్సింగ్ ఫీల్ వస్తుంది. సో ఇట్స్ స్మాల్ అప్గ్రేడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ హౌస్. ఇంకా అవ్వలేదు ఇవాళ, ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 5. వెళ్ళి స్నానం చేయాలి, స్నానం చేసి షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి. రాత్రి 10:12 అవుతుంది. సో దిస్ ఈస్ హౌ మై వీకెండ్ లుక్స్ లైక్. సో మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ అయితే స్నానం చేయాలి, మొత్తం చెత్త చెదరం నెత్తి మీద ఇష్టం వచ్చిన దగ్గర పడిపోయింది. సో అది అయిపోయాక లెట్స్ బిగిన్ ద షో. సో ఇది గైజ్ నా బ్యాక్ యార్డ్, నా గరాజ్ లుక్ చేస్తారు కదా. అలానే హోమ్ టూర్ కూడా త్వరలో రాబోతుంది, చేస్తున్నాను. ఇంకా కొంచెం మంచి వెదర్ వచ్చి పూలు చెట్లు అంతా నీట్గా ఉంటే చూపించడానికి బాగుంటుంది. అలాగే రూమ్ కూడా మొత్తం సెట్ అయ్యాక చూపిస్తే బాగుంటుంది అని చెప్పి వెయిట్ చేశాను. సో చూసేవాడిని బాల బిర్యానీ కలుదామలి వచ్చేవారం వస్తున్నాయి, ఫిట్నెస్ వీడియోస్ వస్తున్నాయి, రేపు ఎల్లుండి ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో థ్యాంక్ యూ గైజ్.